నారా లోకేష్ ముఖ్యమంత్రి గారు అబ్బాయి మరోవైపున ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి తాజాగా ఆయన మంగళగిరి లోక్ సారీ శాసనసభ నుండి పోటీ చేయబోతున్నారు ఆ పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడుతూ పరామర్శించాము అనబోయి పరవశించాము అని మాట్లాడారు ఆయన కొంచెం తెలుగు ఇంగ్లీషు తెలుగు ట్రాన్స్లేషన్ విషయంలో కొంత ఇబ్బంది ఉంది ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వల్ల సరే మళ్ళీ మరొకసారి పప్పు ఆయనేంటినే అనేటువంటిది తీవ్రమైనటువంటి విమర్శలు సోషల్ మీడియాలో ఇక్కడ బేసిక్గా ఒకటి నేను అనేది ఏంటంటే విమర్శ చేసుకోవడం ప్రతి ఒక్కళ్ళకే హక్కు రాజకీయాల్లో ఉన్న తర్వాత ఎవరైనా ఏమని అంటారు కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్లో దారుణమైనటువంటి అంటే ఎందుకు పనికిరాడు అనేటువంటి కోణం ప్రొజెక్ట్ చేయడం అనేది రైటో రంగు ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు జగన్ మీద అవినీతి పొరుడు దొంగ అన్నా తప్పే ఎందుకంటే తనకు సంబంధించిన కేసులు తేలిన తర్వాత అది ఒకటి ఉంది ఇప్పుడు ఇల్లు వ్యాపారాలు చేసేటప్పుడు అట్లాగే ఉంటుంది అట్లాగే లోకేష్ విషయంలోనైనా సరే అతిగా తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం యాక్చువల్గా లోకేష్ రైట్ తనకి స్పీకర్గా తెలుగు స్పీకర్ కాదు వాస్తవానికి మంచి వక్త కాదు ప్రయత్నం చేస్తున్నారు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత వార్డింగ్ బాగానే పెరిగింది ఇంకోటి నాన్న తరహాలోనే చేతులతో అందరినీ పలకరిస్తూ వాళ్ళని ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సరే కొంత టైం పడుతుంది స్పీకర్గా సరే మధ్యలో ఎమ్మెల్సీగా వచ్చారు మంత్రి అయ్యారు అయితే ఇక్కడ బేసిక్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి గ్రౌండ్ లెవెల్ వరకు కూడా కలిసిపోయినటువంటి వ్యక్తి లోకేష్ అది మర్చిపోకూడదు ఇంకొకటి ఇవాళ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు గొడవైనటువంటి డేటా అంశం ఎవరిదే అసలు ఆ డేటా అన్నదని తయారు చేసింది ఎవరు ఒక ప్రొఫైల్ సిస్టమ్ ద్వారా సేవామిత్ర అనే యాప్ సృష్టికర్త లోకేష్ తక్కువగా అంచనా వేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం అధికారంలోకి రాగానే తయారు చేసినటువంటి నెట్వర్క్ సేవామిత్ర దాని సృష్టికర్త లోకేష్ ఆ సేవామిత్ర ద్వారా సంక్షేమ పథకాల లెక్కలు కట్టి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటిది నేరుగా ఒక కమిటీ వేసి అంటే ఒక హై లెవెల్ ఏర్పాట్లు చేసి మనకి ఓట్లు మళ్ళీ వేస్తారనుకుంటే వాళ్ళకి సంక్షేమం చేయడం అనుకున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టేయడం మనని నమ్మినటువంటి వాళ్ళకి ఏదో ఒక ప్రయోజనం చేకూర్చడం నమ్మనటువంటి వాళ్ళని పక్కన పెట్టడం లాంటి ఒక ఎత్తుగడ వేయడం ద్వారా ఇది తప్పు ఇది దుర్మార్గం అని చెప్తాం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ చేస్తుంది ఏంటి కాంగ్రెస్ పార్టీ పరంగా రాజశేఖర రెడ్డి అయితే అందరికీ మ్యాక్సిమం సానుకూలత చేశారు అదే సందర్భంలో తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తమ ప్రత్యర్థులకి పనిచేయనటువంటి పరిస్థితి ఉంది ఏది కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అది కొంతమంది ఎవరైతే తెలంగాణ నేతలు బాగా చనువు ఉన్నటువంటి వాళ్ళు చేసుకోగలిగారు కానీ మిగతా నియోజకవర్గాల పనిని పట్టించుకోకుండా అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు పనులు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు అది రైటర్ రంగ అన్నది వేరే చర్చ బట్ లోకేష్ దాని సృష్టికర్త అదే కాకుండా దేశ విదేశాలకి తిరగడం కానీ ఐటీ కంపెనీలు సరే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయా లేదా వాళ్ళు చూపెట్టేటువంటి లెక్కలని కరెక్టా అన్నది పక్కన పెడితే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి తేగలిగారు వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకోగలిగారు కొన్ని వ్యవహారాలని చక్కదిద్దగలిగారు ఇంకొక వచ్చేటప్పటికి అదే లోకేషు ప్రణాళికాబద్ధంగా పనిచేసేటువంటి అంశంలో ఒక ప్లానింగ్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం పొద్దున్నే వచ్చి చంద్రబాబు తరహా మెంటాలిటీనే ఉదయం నుంచి రాత్రి దాకా పని చేయడం అనేటువంటి సరే ఆ పని ఎంతమందికి ప్రయోజనం చేకూర్చింది ఇది కాలం నిర్ణయిస్తుంది బట్ సా రాత్రి దాకా ఉండి పని చూసుకుని వెళ్ళడం మిగతా వాళ్ళతో కలిసేటువంటి ప్రయత్నం చేయడం ఇంకోటి పార్టీని ఎలాగ డెవలప్ చేసుకోవాలి ప్రభుత్వానికి సంబంధించి పాజిటివ్ ఎట్లా తేవాలి నెగిటివ్ని ఎట్లా తగ్గించుకోవాలనేటువంటి అనేటువంటి ప్రయత్నం కానీ ఇదంతా ఒక సిస్టమ్ చేసుకుంటూనే వచ్చేద్దాం అంత ఏదో ఇంట్లో పడుకుని అప్పుడప్పుడు వచ్చి చేతులు ఊపేసేసి ఏదో లూజ్ టాక్ మాట్లాడైతే వెళ్ళలేదు లాంగ్వేజ్ పరంగా ఉన్నటువంటి కాన్సెప్ట్తో సరే మనం ఆశించినప్పుడు జగన్నో పవన్నో చూసినట్టు లొకేషన్ చూస్తే పనికిరాడానికి బట్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది ఆ అడ్మినిస్ట్రేషన్ని అంత చులకనగా చూడటం అనేది అనవసరం ఇంకోటి సరిగ్గా సరైనటువంటి క్వశ్చన్స్ వేసేటువంటి వాళ్ళు అంటే ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ వేసినప్పుడు సమాధానం చెప్పారు ఇంతకుముందు నేను తను ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భం చూసి ర్యాపిడ్ ఫైర్గా క్వశ్చన్ చకచక చకచక అడిగితే ఆయన కూడా చక్కచక చకచక్క సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళారు అంత సబ్జెక్ట్ లేనటువంటి మనిషి ఏం కాదు సబ్జెక్ట్ ఉంది కాకపోతే దానికి తగినటువంటి ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే ఒక రాజుగారి అబ్బాయి లెక్కను కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆ విధమైనటువంటి క్వశ్చన్ లేకుండా పొగుడుతా ప్రశ్న ఏం చేసినా రైట్ అబ్బా మీరు సూపర్ అండి మీరు సూపర్ అండి అని పొగుడుతూ ఉండటం వల్ల సెకండ్ కాయన్ తెలుసుకోవడం అనేది కష్టమైంది ఆ ట్రైనింగ్ కూడా కాలేకపోయారు ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చినటువంటి టీచర్లో లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూలు చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా అబ్బా మీరు అసలు భలే మాట్లాడేశారు అనేటువంటి కోణంలో వచ్చింది తప్పించి ఒక స్ట్రైట్గా అటాకింగ్ క్వశ్చన్స్ ఆయన అటాకింగ్ ఆన్సర్స్ ఇవి ఈ తరహాలో ప్రయత్నం అనేటువంటిది తక్కువ చేశారు దానివల్ల కొంతవరకు వీక్గా కనిపించి ఉండొచ్చును కానీ మరీ అంత ఏది ఎందుకు పనికిరారన్నటువంటి తరహాలో రాహుల్ గాంధీని ఇది ప్రస్తావిస్తున్నారు రాహుల్ గాంధీతో కంపేర్ చేస్తే వెయ్యి రెట్లు బెటర్ లోకేష్ రాహుల్ గాంధీ మాట తీరు కానీ తన ఆలోచన తీరు కానీ కంప్లీట్గా ఏదో ఇక ఎవరి దగ్గరనో నేర్చుకుని వచ్చి మాట్లాడినట్టు ఉంటుంది తను గతంలో ఒకటి రెండు అంశాల్లో చెప్పాను ఆయన కరెక్ట్గా చేసినటువంటి సందర్భంలో పార్టీని ఒక దిశ దిశ నిర్దేశిస్తున్నటువంటి సందర్భం మళ్ళీ తర్వాత వృద్ధ నేతలందరూ పార్టీ మీద ఆధిపత్యం చెలాయించడం యువ నేతలందరినీ పక్కన పెట్టడం చివరికి ఆయన ఏ ప్రొసీజర్ అయితే తెస్తానన్నాడు ఆ ప్రొసీజర్ అంతా మళ్ళీ సర్వనాశనం చేసుకుని ఎటు కాకుండా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాహుల్ గాంధీకి ఉన్నటువంటి ఆలోచన తీరు అంత పెద్ద కరెక్ట్ సిస్టంలో లేదు బట్ లోకేష్కి వచ్చేటప్పటికి ఈ ఇద్దరు నేతలతో కంపేర్ చేస్తే తక్కువ జరిసిపో ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మర్రి చెట్టు నీడలో మిగతా చెట్లకి విలువ ఉండదు ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి తండ్రి నీడ వల్ల లోకేష్కు ఉన్నటువంటి శక్తి ఇంకా ప్రొజెక్షన్ రావట్లేదు అది భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది ఆయన రాజకీయ జీవితం ఆయన భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది కాలం నిర్ణయిస్తుంది బట్ మరీ ఎందుకు పనికిరానుడు అన్నటువంటి తరహాలో ప్రొజెక్ట్ చేయడం అనేటువంటిది మాత్రం సబబు కాదేమో ఆలోచించుకోండి అలా ఇది వ్యక్తిగతంగా మీ విమర్శలకు సంబంధించి నేను పార్టీ పరంగా చేయకూడదా అని నేను మాట్లాడలేదు బట్ మరీ ఎందుకు పనికి అనేటువంటి ప్రొజెక్షన్ మాత్రం కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశం